తెలుగుదేశం పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా సరూర్ నగర్ డివిజన్ హూడా కాంప్లెక్స్ లో పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధ్యపోగు రాజశేఖర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సుభాష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసి అవన్నీ చేయకుండా మోసం చేశారన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోవు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి సత్తా చాటుతామన్నారు. 57 సంవత్సరాలు పెన్షన్ తర్వాత కానీ ఇంతవరకు లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేయలేదు. మరి వచ్చి 2 సంవత్సరాలైంది వాగ్దానం చేసి 2 సంవత్సరాలైంది కానీ ఇంతవరకు 57 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ లేదు. ఇంతవరకు అదేవిధంగా చాలా ఇటువంటి వాగ్దానాలు చేశాడు. మరి ఈ వాగ్దానాలు ఎక్కడ కూడా చేయట్లేదు. మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ఏదైతే వసూలు చేస్తున్నాం, ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నాడు, ట్యాక్సులు వసూలు చేసి మరి ఈరోజు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర 2 నెలలు దాదాపు 50% వాళ్ళ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ శాలరీలో కట్ చేసి మరి పేద ప్రజల దగ్గర ఈరోజు మరి హౌస్ ట్యాక్స్ కానీ అదేవిధంగా కళ్ళ ట్యాక్స్ కానీ వాటికి వడ్డీ చక్ర వడ్డీ వేసి వసూలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈయనకు తెలియట్లేదా ఇప్పుడు లాక్డౌన్ ఉంది, మరి కోవిడ్ సందర్భంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు పేద ప్రజలు. అన్నం లేకున్నటువంటి పేద ప్రజలు ఈరోజు దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణలో అడుక్కు తినే వాళ్ళు ఎక్కువైన పరిస్థితి ఏర్పడ్డది. ఒక్కటి కూడా ఎక్కడ కూడా రేషన్ సరిగా అందించడం లేదు. మరి అదేవిధంగా రేషన్ కార్డుల ఇంతవరకు ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. అదేవిధంగా రేషన్ కార్డులో ఏదైతే పిల్లలకు పుట్టిన పిల్లలకు వాళ్ళని రేషన్ కార్డులో యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి కూడా ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒక్క రేషన్ కార్డులో కూడా ఒక పిల్లది ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పేరెక్కించిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అన్నీ ఫ్రీగేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అంటాడు. ఏది చెప్పినా కానీ నేను 100కి 100% ఫ్రీ చేస్తున్నాను. 100కి 100% కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఫ్రీ చేయట్లేదు. ఏదైతే ఇక్కడ మీ నుంచి హెచ్చరిస్తున్నానని చెప్పాడు, ఈ జైలు నుంచి వసూలు చేస్తూ ఉన్నాడు, ముక్కు వెళ్ళి వసూలు చేస్తున్న బలవంతం వసూలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. ఇదంతా గమనించి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో. మరి అదే ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన మొన్ననే అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చాలా మాట చెప్పాడు, మనం అందరం విన్నాము. మరి ఈ విధంగా చూసినట్లయితే పరిస్థితులు బాగుంటుంది. ప్రజలకు బాగా మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు ఏదే విధంగా చేసుకోవడం హైదరాబాద్ నగరము అదేవిధంగా సికింద్రాబాద్ నగరంలో ఉండి మళ్ళా సైబరాబాద్ నగరం కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుండి పనిచేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ముందుండి పనిచేస్తారు. మరి ఏదైతే పేద ప్రజలతో వాళ్ళ గురించి నిరంతరం పోరాటం చేస్తారు. చేవేళ పార్లమెంట్ మహేశ్వరం నియోజకవర్గం సరూర్ డివిజన్లో మేము భారీ ఎత్తున మరి జీహెచ్ఎంసీ ఎన్నికలకు మరి సన్నాహాలు ముందుకు వెళ్తున్నాయి. మేము రాబోయే 150 డివిజన్లలో ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో మా తెలుగుదేశం చట్ట చాటడానికి ఈరోజు మరి ఉడా కాంప్లెక్స్ మరియు డాక్టర్స్ కాలనీ మరియు వెంకటేశ్వర కాలనీ భగత్ సింగ్ నగర్లో భారీ ఎత్తున జెండా ఎగురవేయడానికి ఇక్కడ మరి ముఖ్య నాయకులు కార్యకర్తలు అలాగే లోకేష్ గారు అలాగే సత్తన్న గారు మన నరసింహన్న గారు రమేష్ గారు ఇక్కడ విచ్చేసి ఇక్కడ పెద్ద భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. మరి వీరి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఇక్కడ నేను మన పార్టీకి ఎజెండాలో ముందుకు వెళ్ళడానికి ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమంలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్కి ముందుండి మేము సిద్ధం చేయాలని ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో మా తెలుగుదేశం చెత్త చాటించి 150 దివ్యాలలో జెండా ఎగరవేశామని మేము మరి దాని ధ్వజంతో మేము తలెత్తుతున్నాం. ఈరోజు కేసీఆర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే తెలంగాణలో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ క్వారంటైన్లో ఉన్నాడు. ఇక్కడ వేలాది మంది కార్యకర్తలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. టెస్టులు సరిగా నిర్వహించట్లేదు. ఏదో నామకే వాస్తే టెస్టులు చేసి ఆయన ఏదో సూతు మంత్రంగా కొన్ని ప్రకటన చేస్తున్నారు. కానీ వాస్తవంగా దానికి విరుద్ధంగా ఉంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ వ్యతిరేకత వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కేసీఆర్కి కనబడుతుంది, ఆ ఎందులో అనుమానం లేదు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటి, కేసీఆర్ నీకు ప్రజలే బుద్ధి చెప్తారు, నువ్వు నిర్లక్ష్యంగా పరిపాలిస్తున్నావు, ఈరోజు చావులను కూడా నువ్వు లెక్క చేయట్లేదు,
మీ ఆత్మహత్యలు చేసుకుంటే అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటే కనీసం చిక్కు లేకుండా నువ్వు కనీసం అసెంబ్లీలో క్షమాపణ కూడా చెప్పే గది లేకపోయింది నీకు. కాబట్టి నువ్వు అర్థం చేసుకో ప్రజలు ఏ విధమైన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో. నీ ఇష్టానికి నువ్వు ప్రకటనలు చేసుకుంటా పోతున్నావు, ఎల్ఆర్ఎస్ పెట్టినావు, ఇప్పుడు ఎవరి దగ్గర పైసలు ఉన్నాయని ఏమున్నాయని నువ్వు ఎల్ఆర్ఎస్ పెట్టినావు. ఏ విధంగా ప్రజలు బ్రతకడానికే కాని పరిస్థితులు ఉంటే నువ్వు ఎల్ఆర్ఎస్ పెట్టి లేదా ఇంకో స్కీమ్ పెట్టి ప్రజల మీద నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచేసి అన్ని విధాలుగా నువ్వు నానా వ్యవస్థ అస్తవ్యస్తంగా నువ్వు పరిపాలన చేస్తున్నావు. దళితులకు భూములు అన్నావు, అది లేదు, ఏం లేదు, ఏ స్కీములు లేవు. నువ్వు ఇచ్చే నీ పరిపాలనకి దాని ప్రతిరూపము జీహెచ్ఎంసీలో ఖచ్చితంగా కనబడుతుంది. 150 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం అత్యధిక స్థానాలను గెలుచుకుని నీకు ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.